ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. నిజానికి ఇవాళ కార్యక్రమం చాలా బాధగా చేయాల్సి వస్తోంది. సాయి టీవీ అనే వ్యవస్థ ఈరోజు మన నట్టింట్లో కూర్చొని 24 గంటలు సాయిని చూస్తూ సాయికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆనందిస్తూ మనందరం సాయి అనుగ్రహాన్ని పొందుతున్నామో అంటే ప్రత్యక్షంగా కనిపించే మీమే కాకుండా మాతో పాటు సాయి ఎంచుకున్న ఎందరో సాయి బంధువులు వాలంటీర్స్ గా తమ స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. నిజంగా మొదటి సంవత్సరం అది కూడా సాయి టీవీ ప్రారంభించిన మొదటి నెలలో 2 సంవత్సరాల కిందట ఎవరైతే కాల్స్ చేశారో వారంతా అలా ఉండిపోయారు, నిలిచిపోయారు, మూల స్తంభాలు అంటారు కదా. అలా తర్వాత వచ్చిన వాళ్లలో అయినా కొందరికి పరిస్థితులు అనుకూలించక మరికొందరికి సాయి అనుగ్రహం లేక జారిపోయారేమో గాని ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా అలా ఉండిపోయారు. వాళ్లల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలామంది మా తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా తల్లిదండ్రులు కూడా చేయలేనంత సేవ చేస్తూ ఉన్నారు. అందరూ చాలా ఆత్మీయులు. బాబా ఇచ్చిన అత్యంత ఇష్టమైన బంధం అది. అలాంటి ఆత్మీయుల్లో హైదరాబాద్ మోతీనగర్లో తమ స్వచ్ఛంద సేవలు అందించిన శ్రీ కేవీరావు గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, అంకుల్ మీకు ఇబ్బంది కలుగుతుందా, పద్దాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, ఏదన్నా ఇబ్బందిగా ఉందా అంటే, ఏం లేదమ్మా, చాలా సంతోషంగా చేస్తున్నాను, ఇలా చివరి వరకు నా చివరి శ్వాస వరకు బాబా సేవ చేస్తూ ఉంటాను, మీరు చేసే దాంట్లో నేనెంత మా ఇంట్లో కూర్చొని చేసేదే కదా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. కానీ చాలా తొందరగా వెళ్ళిపోయారు. మాకు చాలా తీరని లోటు, ఎంతో బాధగా ఉంది. శ్రీ కేవీరావు గారి ఆత్మకి శాంతి కలగాలి. ఖచ్చితంగా అంకుల్ లేని లోటు మోతీనగర్లో ఇంకెవరూ తీర్చలేరు. కానీ ఎక్కడ ఉన్నా సరే కేవీరావు గారి ఆత్మ బాబా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, మాకు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాను. అందరూ కూడా అలాంటి మంచి మనుషులు నిండు 100 ఏళ్ళు జీవించాలి, బాబా సేవలో మాలాంటి వాళ్ళకి తోడుగా నిలబడాలి అని మనం ప్రే చేయాలి. సరే, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి? సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? విజయనగరం డిస్ట్రిక్ట్, విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి అండి. చెప్పండి సత్యవతి గారు. అదేనండి, మాకు బాబా గారు పరిస్థితి కలిగించారు, అది చెప్పుకుందాం అనేసి. అంటే 2 సంవత్సరాల క్రితం అండి, మా ఆస్పత్రి గారి అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు ఇంట్లో చెప్పుకున్నా బయటకు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఆవిడ చాలా బాధపడి చాలా దగ్గరికి తిరిగిందండి. ఒక 19 రోజుల వరకు చాలా ప్రయత్నాలు చేస్తామండి, ఎక్కడున్నాడో మాకు తెలియలేదండి. మేము బాబాకి బాగా నమ్మిన వాళ్ళమండి. ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఆ రోజు చెప్తాను అన్నది, నేను వచ్చి ఇంట్లో దివ్య పూజ, సాయి దివ్య పూజ నుంచి ఒక చిన్న బుక్కే ఉంటుంది, అది పూజ చేస్తాను, అష్టోత్తరం చెప్తున్నామని వారు ఎక్కడున్నా కానీ బాబా తీసుకొస్తారు, బాబా మన మాట్లాడి వెళ్తున్నారు, ఇంకా ఎటువంటి భయం వద్దక, నన్ను చేస్తానంటూ మా ఆడపడికి నేను చెప్పాను. చెప్తే ఆవిడ నేర్చుకొని, నువ్వు చెప్తుంటే నాకు ఒళ్ళు జలపరిస్తుందమ్మా, ఒళ్ళు రోమహాలు చేస్తున్నాయి అనేసి అంటే, లేదు ఆ పూజ చేస్తే మాత్రం మాకు రిజల్ట్ తప్పకుండా వస్తుంది, ఏ జ్యోతిష్యాలు మాకు పనికిరావు, వెంటనే రేపు తెల్లవారిగా పూజుతాను అంటే, ఆ వరకు ఆవిడ 3 డేస్ అండి చెయ్యొచ్చాను అడిగిందండి. అంటే పర్లేదు, బాబు గారు అలాంటివి ఏం లేదు, 3 డేస్ అయితే సరే తినాం చేస్తా చేయిస్తానండి. ఆ నామాలకి ఒక్కొక్క నామంకి ఒక్కొక్క గులాబ్కు నేనే కొన్నానండి పూజ సామాగ్రి అంటాను, 108 గులాబ్ పూలకు పూజ చేయించాను, అష్టోత్తర చిత్రామని నేనే చదివాను, పూజంతా అమర్చుకొని ఆవిడ నా పనికిరాదు నుంచి నేనే చేశాను. చేసి బాబా గారికి చెప్పానండి, బాబా నేను పూజ చేస్తున్నాను, పూజ అయ్యే టైంకి నాకు ఫోన్ అయినా రావాలి, ఎక్కడున్నాడో తెలియాలి అనేసుకొని బాబాకి సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసి 9 నుంచి లేసరికి ఫోన్ వస్తుందండి,
ఏమన్నంటే వేరే అబ్బాయిలా మాట్లాడి నాకు ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు నెంబర్ కావాలని ఫోన్ చేసేదండి. ఎవరని అడిగితే ఎవరు వేరే పేరు చెప్పేసాడండి. అదే ఇది అదే బాబా నియమకమేమి ఏదైనా మాకు క్లియర్ గా రావాలి, ఇది మధ్యలో ఉంది కదా అనుకుని మళ్ళీ బాబాని ప్రార్థించాను. ప్రార్థించేసరికి మళ్ళీ పదకొండప్పటి నుంచి మేము ఆ ఫోన్ నెంబర్ కి ఎలా ఉండదు ఫోన్ చేస్తూనే ఉన్నామండి. చేస్తుంటే మరి ఎత్తడం లేదు అబ్బాయి. లాస్ట్ కి పదకొండున్నర ఆ రేంజ్ లో మళ్ళీ వాడే ఫోన్ చేసి అక్కడ నేనే మాట్లాడుతున్నాను, నేను చెన్నైలో ఒక కంపెనీలో జాయిన్ అయిపోయాను ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదా, నేను సెకండ్ ఇయర్ చదువుకోవాలనే కానీ డబ్బులు లేవు, అందుకు నేను చెన్నైలో ఉన్నానక్క, నాకు ఆధార్ కార్డు నెంబర్ పంపిస్తే ఈ కంపెనీ వాళ్ళు నన్ను రిలీజ్ చేస్తారు, నాకు అలాంటినే ఆధార్ కార్డు నెంబర్ పంపించండి అని చెప్పాడండి. అప్పుడు వెంటనే మా ఆయనకి నేను ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసేది ఆధార్ కార్డు నెంబర్ పంపించమన్నాడు అని చెప్తే మా ఆయన ఏమో వెంటనే ఆధార్ కార్డు నెంబర్ పంపించారండి. పంపించి చెప్పాం రేపటి వరకు మేము ఇద్దరే ఉంటాము, కరెక్ట్ గా అప్పచ్చి 12 అయ్యిందండి. బాబా నువ్వు ఉన్నావు, నీ హెల్ప్ టైం కి మాకు వాపొచ్చింది అని చాలా సంతోషం అనిపించిందండి. అప్పటికి 19 రోజులు ఏంటండి ఎటువంటి సమాచారం మనకు లేదండి. ఇప్పుడు మా ఆయనకి వెంటనే ఫోన్ చేస్తే అప్పటికి ఎస్ఐతో మాట్లాడుతున్నారట, వచ్చారు ఇంటికి, ఇంటికి వచ్చి ఆధార్ కార్డు నెంబర్ పంపించేసి నువ్వు రేపు వచ్చేసి మేము ఇక్కడే ఉంటాము, ఆల్రెడీ వైజాగ్ అండి గాజువాక అని నేను చెప్తామండి. చెప్పేసరికి రేపు వస్తానన్నాడు మరి రాలేదండి, ఇంకా రాలేదు, మరుసటి రోజు వరకు మేమున్నాము, ఇంకా ఇతనికి స్కూల్ పెట్టేస్తున్నారు కదా, టీచర్ గా పనిచేస్తారు మా ఆయన, స్కూల్కి వెళ్ళాలి, ఇంకా ఇప్పటికే చాలా సెలవులు అయిపోయి ఇంటికి వచ్చేస్తామండి, ఇంటికి వచ్చి రాత్రి 11:30 ఇంటికి వచ్చామండి పార్వతీపురం వైజాగ్ నుంచి. మళ్ళీ తెల్లవారు 8 అయ్యేసరికి ఎస్ఐ గారు ఫోన్ చేశారండి, పార్వతీపురం దగ్గరలో ఉన్నాడండి, ఆ ఫోన్ కాల్ అక్కడి నుంచే వచ్చింది, మీరు వెంటనే పలాన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారండి. చెప్పేసరికి ఇదేది పార్వతీపురం మన ఊర్లో ఉండే మనమే చూసుకోలేకపోతున్నామా బాబా, ఎంత మహిమలాగుంది ఇదేసిది, మాకు ఎలాగైనా చూపించాలనిస్తాను. అప్పుడు ఇక్కడ ఉన్నే ఎస్ఐని సిఐని పట్టుకొని ఆ ప్లేస్ వెళ్ళేసరికి మళ్ళీ ఫోన్ చేసి మీకు ఉద్యోగం ఇస్తాము, పలాన దగ్గరికి మేము ఉన్నాము, నువ్వు వచ్చి అనుకుని ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అబ్బాయి ఏమో సడన్ గా వచ్చేది, వచ్చేసి ఈయన చూసి ఆశ్చర్యం అనిపించింది, ఒక్కసారి బాబా ఉన్నారు, ఇంకా బాబా పూజ చేస్తాము లేదు నిన్న చేస్తాము ఇవాటికి మళ్ళీ వచ్చాడు, మన ఊర్లో ఉంది మన ముందే ఉంది ఎక్కడెక్కడో ఉన్నానని చెప్పాడు, ఇదంతా అద్భుతం బాబాదేని అని బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుని ఆవిడ చేత ముడికి పట్టించామండి, తిరిగి వస్తామని చెప్పుకో అనేసి. అయితే ప్రస్తుతానికి అసలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, అయిపోయిన తర్వాత డిఫెన్స్ లో జాయిన్ చేశాను మేమని, మొన్న జాబ్ కూడా వచ్చిందండి, అంతా బాబా కృప అండి, అసలు బాబా ఉన్నారు అనడానికి అది పెద్ద నిదర్శనం అండి మాకు. ధన్యవాదాలండి, చాలా చక్కని లీల చెప్పారు నిజంగానే. ఇప్పుడు మనకి ఈ సాయి బంధువు చెప్పింది చాలా అత్యద్భుతమైన లీల కదా, ఇంకా చెప్తూనే ఉన్నారు బాబా గారికి సంబంధించి ఇలాంటి లీలలు చాలానే ఉన్నాయి అని. మనం సచ్చరిత్రలో కూడా చదువుతాము కానీ ఒక సంఘటనలో, నువ్వు 2 గంటల్లో తగ్గిపోతుందని ఎందుకు చెప్పావు, జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పకపోయావా అని. అలా కదా బాబా గారిని ఎలా అడిగితే అలా, కొన్నిసార్లు ఏమో అడిగితే తీరినట్లుగా ఉంటాయి, మరి కొన్నిసార్లు ఏమీ అడగన అవసరం లేకుండానే తీరిపోతాయి. బహుశా రెండు బాబాగారి సంకల్పమే కావచ్చు, ఎందుకంటే అడగగానే అయినట్లుగా ఉంటే మనకి బాబా మీద విశ్వాసం మరింత పెరుగుతుంది, మన బాబానే మనతోనే ఉన్నారు, మనం ఏం అడిగితే అది వెంట వెంటనే చేసేస్తున్నారు అని. అలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు లేదా మన మానసిక స్థితిని బట్టి మన సాధనా స్థితిని బట్టి మన అదృష్టాన్ని బట్టి చాలా సంఘటనలు అయిన తర్వాత ఏం అడగన అవసరం లేదు, అసలు బాబా ఇంకా మనతోనే ఉన్నారు అని పూర్తి విశ్వాసం మనకి 100% వచ్చేసి ఇక అడగడం మానేస్తామన్నమాట. అడగడం మానేసి బాబా ఏది చేస్తే అదే అడగాలని కూడా అనిపించదు, అంత పూర్తి స్థాయిలో బాబాగారి ఉనికి మీద, బాబాగారు మనతో ఉన్నారు అనే
విషయం మీద మనకి పూర్తి స్థాయిలో విశ్వాసం కలుగుతుంది. మంచి మంచి సంఘటనలు సాయి బంధువులందరూ ఈ కార్యక్రమంలో చెప్తూ ఉంటారు. ఎందరికో అవి సమాధానాలు కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటి మరో సంఘటన చెప్పడానికి ఒక సాయి బంధువు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి. ఎవరు మాట్లాడుతున్నారు? విజయనగరం జిల్లా గౌరీ పార్వతిని మాట్లాడుతున్నాను. గుడి దగ్గర అమ్మ, ఒకసారి నేను భోజనం పెట్టాలి అని అనుకున్నాను అన్నమాట. గుడి మామూలు గుడి కూడా బొమ్మ కడుతున్నారు, పెద్ద బొమ్మ అక్కడ కడుతుంటే అందరూ చాలా మందికి భోజనాలు పెట్టాం. వండాను, నేనే వండాను. అప్పుడు 15 రోజుల నుంచి వెళ్తున్నానమ్మా, నేను చేస్తున్నాను. ఒక రోజున అయితే ఆర్తి ఇచ్చేసి బయటకు వచ్చి బాబా, గుడి గారు ఆర్తి ఇచ్చేసి బయటకు వచ్చి బాబా ఎవరో ఒకరు నాకు భోజనం పెట్టాలనిపిస్తుంది, ఈ రోజు నాకు రావాలి సాయి ఎవరో ఒకరు అని దండం పెట్టి వచ్చానమ్మా బయటకు. నేను వచ్చేస్తే ఈ రాగాలన్నమ్మా, నాకు ఎవరో ఒక హిందీ అతని కింద బట్టల మూటతో అక్కడ పొలాలమ్మా అన్ని. మామూలుగా ఊరు కూడా కాదమ్మా అది, ఊరు కూడా కాదమ్మా అది, పొలాలు పొలాలు అయితే ఎవరో ఒక అతను వచ్చి నీళ్ళు అడిగిందరమ్మా. మొత్తానికి గౌరీ పార్వతి గారు కోరుకున్న మంచి కోరికని బాబా గారు తీర్చారు, ఒక వ్యక్తి రూపంలో వచ్చి ప్రసాదం తీసుకున్నారు అని చెప్తున్నట్లున్నారు. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయి రమండి. ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారా అండి? దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు, వినపడుతుంది, చెప్పండి. చెప్పండి. అదే మొన్న బాబుకి లాస్ట్ సండే గోల్డ్ మెడల్ వచ్చిందండి. బీటెక్ పాస్ అయ్యాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. అలా గోల్డ్ మెడల్ తీసుకుని అలాగ వచ్చాము. మీ సాయి కిట్ కూడా అలాగా అక్కడికి అలాగే వచ్చింది అనమాట. సాయి కిట్ కూడా అందింది. అది చాలా అద్భుతమైన మాకు లీలగా అనిపించింది అనమాట. అలా గోల్డ్ మెడల్ తీసుకున్న బయటకు వచ్చారు కదా, కొరియర్ తెచ్చి ఇచ్చారనమాట. బాబా వచ్చినట్లే ఇంకా షిర్డీ నుంచి అవన్నీ. ఈరోజు బాబా గుడి ఉంది మాకు ఇక్కడ దగ్గరలోనే, గుడి దగ్గర పెట్టాం అన్ని పెట్టేసి బాబాకి బాధల దగ్గర పెట్టేసి మొత్తం. మీ బాబుకి కంగ్రాచులేషన్స్, మా అందరి బ్లెస్సింగ్స్ కూడా. తప్పకుండా, థ్యాంక్ యూ అండి. అరే బాబా, మే 29 బట్టలు చూసామండి. అదే అది చిన్న డౌట్ ఉంది, ఆ బట్టలు మళ్ళీ మీకు వస్తాయా లేకపోతే ఉండిపోతాయా అని డౌట్ ఉంది. మీరు వేసా అన్నారు కదా బట్టలు మే 29. అది మన ఇష్టం అండి, ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ మనము తీసుకోవచ్చు. తీసుకోవచ్చా? మళ్ళీ అక్కడ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. చాలా మంచి వార్త చెప్పారండి. మీ బాబుకి బాబా బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి నిజంగానే. సరే దుర్గాప్రసాద్ గారు, సాయిరామ్. సాయి బంధువులందరూ బాబా గారి లీలలు చెప్పడానికి ఇలా కొంతమందికి ఏమో ప్రతి వారము కలుస్తుంది, కొంతమంది ఏమో కాల్ చేయగానే వెంటనే కనెక్ట్ అవుతుంది. సాయి సేవ గురించి ఈ రోజంతా నాకు అంటే ఇంకా మనసులో లేదు, అంకుల్ లేని లోటు అది డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నాం. బాబా సేవ కోసం అంటే ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఇదంతా ప్రతిదీ బాబా లీలని తెలుస్తూనే ఉంది, కానీ అది దాటొచ్చిన తర్వాత కదా మనం ఎంత దూరం నడిచాము అనేది. మనం మోసిన పల్లకీలో ఇంకెంతమంది పల్లకీ మీద పల్లకీ పట్టారు, మన బరువు వాళ్ళు కూడా ఎంతమంది పంచుకున్నారు అనేది ఆలోచిస్తూ ఉంటే, అలా ఎందరో సాయి బంధువులు వారందరినీ సాయి కూర్చిన వారు, ఎలా ఈ బాధ నుంచి ఈ లోటు నుంచి బయటపడతామో, బాబా గారు ఎలా మార్పు తెస్తారో ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి, మీ పేరు? నా పేరు హరిత అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీకు? హలో చెప్పండి హరిత గారు. నాకైతే చాలా అండి, నేను సాయి టీవీ వచ్చినాక మా ఇంటికి చాలా, అసలు నేను నాకు ముందు నుంచే పరిచయం ఉంది కానీ సాయిబాబాతో, కాకపోతే ఇప్పుడు చాలా డీప్ గా వెళ్ళాను. అంటే మనం ఆయన్ని ఏం కోరికలు అడగాల్సిన అవసరం లేదండి, వాళ్ళ ఆయనకి మనం బిడ్డలం కాబట్టి ఆయన మనకి ఏం కావాలో అన్ని ఆయనే చూసుకుంటాడు. మనకు కావాల్సింది ఇప్పుడు ఆయన అనుగ్రహం కదండి. హలో అంతే అంతే,
కరెక్ట్ చెప్తున్నారు హరిత గారు, మాట్లాడండి. నాకు అది చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను. అయితే మా అమ్మ సాయిభక్తురాలు, సాయి నమ్ముకోను అనేది పూర్తిగా నమ్ముకున్నాను. అసలు నాకు ఇప్పుడు చాలా అసలు ఆరోగ్యం బాగుంది, మానసికంగా బాగుంది. ఇప్పుడు ఎప్పుడు ఇంట్లో ఇంకా నాకు సాయి టీవీ, నేను సాయిబాబా, నేనే ఇంకింతే, ఇంకా నాకు ఆయనతోనే మాటలు అన్ని, నేను ఎక్కడికి వెళ్తున్నా ఆయనకి చెప్పడం అన్ని నాకు అంత బాగా అనిపించిందండి. అంటే సాయి టీవీ ఇంట్లోకి వచ్చినాక మాకు ఒక ఇంట్లో ఉండేట్టు లేదండి, ఒక గుళ్ళో ఉండేట్టుంది నాకు. హలో హరిత గారు. హలో, వింటున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ మాది హైదరాబాద్ అండి, బీరంగూడ నుంచి మాట్లాడుతున్నాం. ఓహో, హలో హరిత గారు, వింటున్నాను. అదేండి, చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో అసలు నాకు నా వల్ల మా ఆయన కూడా అదే దిగినాడు. మేము రోజు ఇంకా సత్యరిత చదువుకోవడం, సత్యరిత్రలో ఉన్నవన్నీ మనం ముందు పాటించాలండి. ఆయన చెప్పినట్టు ముందు మనం పాటించితే ఆటోమేటిక్ గా ఆయన మనల్ని దగ్గర చేసుకుంటాడండి. ఇప్పుడు కూడా నాకు కాల్ తగులుతాదని ఒక్కసారి కూడా అనుకోలేదండి, ఆటోమేటిక్ గా తగిలిపోయింది అట్లా. హలో, మీరు ఇంకా ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నాకు అదే మీతో, నాకు నేను మీతో మాట్లాడుతుంటే నాకు అదే షేర్ చేసుకోవాలి నా ఫీలింగ్స్. నేను బాగైపోయినాను, నాకు సాయి నాకు ఒక అనుగ్రహం ఇచ్చినాడు అనే ఫీలింగ్. ఎప్పుడు ఇంకా ఆయనతోనే ఉండిపోతున్నానండి ఇంట్లో, అసలు పిల్లల్ని మార్చుకుంటున్నాను. హలో, హలో, మీరు చెప్పేది వింటూనే ఉన్నాను, చెప్పండి. మీ సంతోషం అర్థమవుతుంది. అది హ్యాపీగా ఉన్నాను. ఈ మధ్య అది బుక్స్ కోసము, సాయిని కోసము ఫోన్ చేశానండి. ఇక్కడ బీరంగూర్లో దుర్గా సుభద్ర గారు అని ఉంటారు కదండి. అవును, ఆమె ఇంకా బుక్స్ రాలేదు, నేను చెప్తాను అనింది. ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి, సాయి బంధువు కదండి మన ఆత్మ బంధువులు, వీళ్ళంతా మన బంధువుల కంటే వీళ్ళ మేలండి, మీరందరూ మేలండి. నాకు రోజు మీరు కనపడతారు, మీతో నేను రోజు చూస్తూ మిమ్మల్ని అలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటున్నానండి. రేపు ఎంత బాగుంది, ఎంత బాగా అయిపోయింది. కాకపోతే నేను ఏమి కోరికలు కోరుకోనండి సాయిని, సాయికి నాకేం కావాలో అన్ని ఆయన తెలుసు కదండి. ఇంకా మనం ఏమి కోరుకోవాలి చెప్పు, యాప్లు ఇవన్నీ ఏవి మనం ఎంటర్ రావండి, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏం కావాలో అన్ని ఆయన చూసుకుంటుంది. ఎప్పుడు మనం ఎందుకు, మనం ఇప్పుడు ఆయన అనుగ్రహం కావాలి మనకి, ఆయన పాదాల దగ్గర ఇంత చోటు కావాలి. నాకు ఈ సచరిత్ర గురించి చెప్తున్నారు రోజు సుబ్రహ్మణ్యం గారు, అన్ని అవన్నీ వింటున్నాను. నాకు మానసికంగా బాగున్నానండి. అదండి, సంతోషం అండి. హరిత గారు మీ ఆనందాన్ని మాతో పంచుకున్నారు, మాకు కూడా వింటూ ఉంటే మీ ఆనందం మాకు కూడా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీకు సాయినిధి కిట్లు అక్కడ బీరంగూడలో అందుబాటులో ఉన్నాయి, రేపు వెళ్ళి తీసుకోండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నా పేరు శివకుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ దగ్గర తిరుగుతానండి. చెప్పండి. అదే అంటే కలుస్తాం చూశాను, కలిసింది. అది సాయి అంటే డైలీ కలిసి తాగితే సాయి ఆర్థికి పోతామాట గుడి దగ్గర. ఇక్కడ శ్రీరామ్ నగర్ అని గుడిలో ఉంది, సాయిబాబా గుడి ఉంది. అది సీదా ఆర్థికి పోతాను, జస్ట్ కలుసుకోలేదో సాయిరాన్ని, సాయిబాబాని కలుసుకొని చేశాను, కలిసింది. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్. ఓహో, చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా. బాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేశారా? చేయలేదండి, చేస్తాం. ఒకసారి బాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయండి. శిరిడి సంస్థానం వారు ప్రచురించింది. మీరు ఒక్కసారి చదవడం మొదలు పెడితే ఇంకెప్పుడు చదువుతూనే ఉంటారు. నిజానికి ఎప్పటికీ ప్రతిరోజు ఒక అధ్యాయం అయినా లేదా బాబాని నమస్కారం చేసుకుని సచ్చరిత్ర అలా ఓపెన్ చేస్తే వచ్చే సంఘటన అయినా సరే తప్పకుండా చదివే అలవాటు ప్రతి సాయి భక్తులు, సాయిని ఆశ్రయించిన వారు చేసుకుంటే మనకే మంచిది. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్మ మేడం, నేను రామకృష్ణ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. రామకృష్ణ గారు బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా? బాగున్నానండి. నేను ఇప్పుడే గుడికి వెళ్ళి దర్శించుకుని బాబుగారి హారతంతా చూపించుకుని వచ్చాను. వచ్చినట్టే మరి మన సాయి లైవ్ అవుతుంది కదా ఈ రోజు, వెంటనే ఇంకా కూర్చుంటే కాల్ చేసి అనమాట.
అయితే మేడం చెప్పండి రామకృష్ణ గారు. నేను ఒక పాట రాశాను మేడం, అంటే నాకు నేనుగా రాసుకున్నామాట పాట బాబా మీద, పాడొచ్చా? ఒక చరణం గాని రెండు చరణాలు గాని పాడండి, మొత్తం పాట పాడలేరు మిగతా. ఒక్క చరణమే రాసుకున్నాను, పాడనా మేడం? పాడండి. ఓకే. సాయిలా మొరన లచించుమా, నా ప్రార్థనకు చెవియోత్తమా. సాయిలా మొరన లచించుమా, నా ప్రార్థనకు చెవియోత్తమా. నా ప్రాణము తల్లడిల్లగా ఊది గంధముల నుండి మొరపెట్టుకున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా ఊది గంధముల నుండి మొరపెట్టుకున్నాను. నీ నడవలేనంత ముళ్ళైన దారి నుండి రక్షించవా, నన్ను నడిపించవా. నీ నడవలేనంత ముళ్ళైన దారి నుండి రక్షించవా, నన్ను నడిపించవా. పెద్ద స్వాబూరులతో ప్రార్థించమన్నావు, ప్రేమ కరుణలను నువ్వే జులిపిస్తానన్నావు. పెద్ద స్వాబూరులతో ప్రార్థించమన్నావు, ప్రేమ కరుణలను నువ్వే జులిపిస్తానన్నావు. సాయి బాబా అంటూ ఏ పేరుతో పిలిచినా కష్టం అని ఊబి నుండి రక్షిస్తానన్నావు. నేను చూడలేనంత నీ ప్రేమ సామ్రాజ్యం చూపించవా, మమ్ము కరుణించవా. నేను చూడలేనంత నీ ప్రేమ సామ్రాజ్యం చూపించవా, మమ్ము కరుణించవా. సాయి నా మొరనాలకించుమా, నా ప్రార్థనకు చెవియోత్తమా. అంతే మేడం. బాగుంది పాట, బాగుంది. చక్కని మ్యూజిక్, రాగం మార్చి ఎవరైనా ప్రొఫెషనల్ సింగర్ పాడితే దీనికి జీవం. లేదు, మీ మనసులో భావాలు మీరు రాసుకున్నారు, మీరు పాడాలనుకున్నంత వరకు బాగా పాడారు. మేడం అది నేను మొన్న సాయికోటే రాస్తానని చెప్పేసి బాబా కనుక్కున్నాను మేడం, రాస్తానని చెప్పేసి మొత్తం సాయికోటి బుక్ ఒక బుక్ రాచనమాట. రాసిన తర్వాత గ్యాప్ లోని ఎలాగ షీడీ రాసినా కదా, 1 వీక్ టైం ఉంది, ఈలోగా పాట రాద్దాం అని చెప్పేసి పాట రాసుకున్నాను మేడం. అది ఎలాగైనా వినిపిద్దాము మీకు అని చెప్పేసి ఇప్పుడు లైవ్ లోని మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. సరే రామకృష్ణ గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయి రామండి. సాయి రామండి, మేము శ్రీకాకుళం నుంచి. నా పేరు మణి అండి. మణినా అండి? అవునండి. చెప్పండి. మేము 15 సంవత్సరాల నుంచి బాబా గారిని బాగా నమ్ముతున్నామండి. మేము చాలా ఇబ్బందులు పడ్డాము, అంటే తిండికి కూడా లేని స్టేజ్ లో మేము చాలా ప్రాబ్లమ్స్ పడ్డామండి. కానీ ఈ రోజు మమ్మల్ని నిలిపారు అంటే అది బాబా గారే కేవలం. అతని అనుగ్రహం మీద మేము ఈ రోజు ఇలా ఉన్నామండి ఈ రోజు. అదే విధంగా నేనైతే సాయి భక్తులు అందరికీ, సాయి భక్తులే కాదు సాయిని నమ్మిన వాళ్ళకి నమ్మాల్సిన వాళ్ళు కూడా చెప్పేది ఒకటే. నిజంగా మనం చెప్పుకుంది తల్లిదండ్రులు, మేము అమ్మ అందం మర్చిపోయామండి, అమ్మని మర్చిపోయాం అసలు. సాయి అనే దెబ్బ తగిలినా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఈ చిన్న ఏది చేసినా అతని పేరు, ఆ 2 అక్షరాలే వస్తున్నాయి నోటికి. మాకు అదే కాదు, చాలా అనుభవాలు అయితే అయ్యాయి 15 సంవత్సరాల నుంచి చాలా అనుభవాలు అయ్యాయి. కానీ నాకు ఈ మధ్యని అతని సేవ చేయమని చెప్పి ఒక రకమైనటువంటి సంకేతం అయితే నాకు బాబా గారు ఇచ్చారు. అది నేను అందరికి, మాకు శ్రీకాకుళంలోని 5 సంవత్సరాల నుంచి పారాయణాలు అవుతున్నాయండి, అంటే రెగ్యులర్ గా ఎవరు పేర్లు ఇస్తే వాళ్ళకి వాళ్ళ ఇంటికి బాబా గారి పీఠం వెళ్తుంది. వారం రోజులు కూడా కార్యకర్తలు వెళ్ళి ఒక్కొక్క రోజు పూజ చేయిస్తారు. దాంట్లో ఒక మెంబర్ ని నేను అయినందుకు గాను బాబా గారికి నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మీ సాయి టీవీ ద్వారా. అదే విధంగా నాకు సేవ ఏంటంటే పూజ చేయించడం అనే కాదు, తర్వాత నాకు ఒక రోజు బాబా గారు దసరా ముందు రోజు నాకు కనిపించారండి కల్లోని. కల్లో కనిపించి రేపు వస్తాను అని అన్నారు, ఉంటాను అని అన్నారు. రావడం ఏంటి ఉండడం ఏంటి నాకు రెండు అర్థం కాలేదండి. నేను ప్రతి దసరాకి కూడా, దసరా రోజు బాబా గారు నిర్యాణం కాబట్టి, చనిపోయిన రోజు కాబట్టి,
ఆ రోజు బాబా గారికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని దీపాలు పెట్టి దీపాలు వెలిగిస్తాను. అందరినీ కూడా మొత్తం అందరినీ పిలిచి వాళ్ళకు కూడా బాబా గారి తాలూకా అనుగ్రహం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి ఒక్కొక్క దీపం అందరికీ కూడా పిల్లలతో సహా అందరికి పెట్టించి బాబా గారి అనుగ్రహం పొందేలా నేను నా దీంతో నేను చేస్తాను ఇంట్లోనే పెట్టుకుని అలా ఒక 3 సంవత్సరాలు చేశాను. 3వ సంవత్సరం అయితే బాబా గారు అంటే నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఇది 3 ఇయర్స్ బ్యాక్ అది నాకు ఇంట్లో బాబా గారు వస్తాను అని అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు అవేళ దసరా రోజు రావడం ఏంటి అని. నాకు అప్పుడు మా పాపను మా హస్బెండ్ కోవిల్కి వెళ్లారండి, బాబా గారు కోవిల్కి వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ ఒక అతను వేస్తున్నాడు, ఉప్పుతోటి బొమ్మ వేస్తున్నారండి. ఉప్పుతోటి బాబా గారు బొమ్మ వేస్తుంటే ఇతను అడిగారు మా ఇంట్లో వేస్తారా అని అడిగారు. అలాగేనండి వేస్తాను అని అన్నారు. అంటే అతను వచ్చి ఉప్పుతో బొమ్మ వేసాడండి. వేసి అంటే నేను నా ఉద్దేశం దాని చుట్టూ దీపాలు పెట్టడానికని. అయితే నాకు అతను వచ్చి వేస్తున్నాడు వేశాడు. అసలు ఆ వాళ్ళిద్దరూ కూడా నాకు ఎవరో తెలియదండి. ఇంట్లో భోంచేశారు, ఇద్దరు వచ్చారు అబ్బాయిలు భోంచేశారు. భోజనం కూడా పెట్టాను నేను, మధ్యాహ్నం వచ్చారు కరెక్ట్ గా 11:30 టైంలో వచ్చారు దసరా రోజు. భోజనం పెట్టాను, వాళ్ళు బొమ్మ వేసినా సరే నాకు అప్పటికి కూడా నాకు ఐడియా రాలేదు. మామూలుగా వేసినా ఆ కళ్ళు దిద్దినప్పుడు నాకు ఆ కళ్ళు ఎప్పుడైతే దిద్దారో నాకు వెంటనే ఆ కనువీసు మాట అంటే జ్ఞానం వస్తాను అన్నారు వచ్చారు అన్న ఒక ఫీలింగ్ మాట. అప్పుడు నాకు నిజంగా అప్పుడు కళ్ళన్నీ తిరిగే చాలా నిజంగా వచ్చారు బాబా గారు అతను మాట నిలుపుకున్నారు అని అనుకున్నానండి. అయితే ఆ రోజు సాయంకాలం కూడా దీపారాధన అది చాలా గ్రాండ్ గా అయ్యింది, మొత్తం అందరూ వచ్చారు, దీపారాధన కూడా చాలా బాగా అయ్యింది. అయితే ఉంటాను అన్నారు నాకు అర్థం కాలేదండి, అది ఉంటాను అందం ఏంటి అసలు బాబా గారు అని అనుకున్నాను. అయితే మాకు వారం రోజులు కూడా పారాయణం అనేది అవుతుంది ఒక్కొక్క ఇళ్లలోనూ, వారం రోజులు ఒకళ్ళ ఇంట్లో వారం రోజులు ఒకళ్ళ ఇంట్లో వారం రోజులు ఆ విధంగా జరుగుతుంటుంది. శ్రీకాకుళంలో 5 సంవత్సరాల నుంచి పారాయణం జరుగుతున్నదండి, 423వ పారాయణం. అయితే నాకు 3 సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక ఐడియా వచ్చింది, ఈ దీపారాధన మాకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఏకనామం జరుగుతుంది ఆదివారం. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని ఈ పారాయణంతో పాటే అది కూడాను. అప్పుడు దాంట్లో నాకు అనిపించింది సాయంకాలం ఏదో దీపాలు పెట్టిస్తే బాగుంది కదా, ఎన్ని పారాయణాలు అయితే ఎన్ని ఏకనామాలు అయితే అన్ని విధాలుగా అన్ని దీపాలు పెట్టిస్తే బాగుంది కదా అనే సంకల్పం నాకు కలిగింది అండి. ఒకసారి అదే విధంగా పెట్టించిన తర్వాత అలాగా 84, 85 అలా వెళ్తాను. ఎప్పుడైతే బాబా నాకు ఒకసారి ఎందుకు బాబా గారు ఇక్కడ దసరా రోజు బాబా గారు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు బాబా గారి బొమ్మ నేను వేయలేను అని అనిపించింది నాకు. ఇప్పటికి 3 సంవత్సరాలై నేను ప్రతి ఆదివారం ఎవరి ఇంట్లో అయితే వెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను బొమ్మ వేసుకుంటున్నానండి. అది కూడా నేను ముందు రోజు నేను ఈ బొమ్మ వేయాలి అనుకుంటే ఏదో రూపంలో కనిపిస్తున్నాను అతను, ఓ టీవీలోను ఓ పేపర్లోనో లేకపోతే ఎక్కడో ఒక్కడ ఆ రూపం నేను ఏ రూపం అయితే మనసులో అనుకుంటున్నానో అతను ఆ రూపంలో కనిపిస్తున్నారు. అలాగే 3 సంవత్సరాల నుంచి నా సేవనైతే నేను వదులుకోవడం లేదు. చాలా నాకైతే నిజంగా ఈ జన్మకు ఉంటాను అన్నందుకు నా చేతిలో అతను ఉన్నందుకు నిజంగా అతనికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా బాబా గారు నిజంగా మన సంకల్పమే ముఖ్యమైన మాత్రం చాలా ఇంపార్టెంట్, ఒక్క అడుగు ముందుకేస్తే 10 అడుగులు వేస్తానని అతను అన్నారు. నిజంగా నేను వేసింది అవేళ 1 అడుగు 10 కానీ నన్ను 10 అడుగులు నడిపించి అతని సేవకు అంకితం చేస్తున్నారు. ఇంతకన్నా మనకి జీవితంలో ఏముంది కావాల్సింది. నాకైతే ఆర్త్ కూడా రాదండి, ఏం రాదు అసలు ఆర్త్ కూడా రాదు. కానీ ఈ రోజు బాబా గారి బొమ్మ ఏమేస్తున్నానో నాకే తెలియదు. అంటే అన్ని రకాలు ఒకటి కాదు, ముందు నేను అనుకున్నా లక్ష్మీబాయి సింధే 9 నాణాలు ఇవ్వడం, అలాగే బాబా గారు వంట పాత్రలో అన్నం కలపడం, రకరకాలు అన్ని వేసానండి. ఈ రోజుకి ఒక దగ్గర ఒక 30 వేసుంటాను అని, అంటే 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాను, 30 రకాల ఫోటోలు నేను వేసుంటానండి. ఇసుకలో కలిపి ఇసుకలో రంగు కలిపి నేను అలా వేస్తుంటాను. దాని చుట్టూ 108 దీపాలు పెడుతున్నామండి. ప్రతి ఆదివారం కూడా ఈ నామ సంకీర్తనలోను ఈ దీపారాధన ఈ బొమ్మ అన్నది అవుతున్నది. అది కేవలం నిజంగా బాబా గారి అనుగ్రహం మీదే జరుగుతున్నదని నా నమ్మకం అండి. అంటే మనం నా కోరికలు అయితే ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెడితే సేవ కూడా నిజంగా అతని సేవ నాకు ఇచ్చినందుకు నేను చాలా దాంట్లో నేను ఒక మెంబర్ అయినందుకు
నేను చాలా ఆనందపడుతున్నానండి. చాలా చక్కని లీల చెప్పారు మణి గారు. ఇప్పటి వరకు నేను ఎందరో సాయి బంధువులతో మాట్లాడుంటాను గానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎవరి దగ్గర వినలేదు. లేదండి, నాకే తెలియడం లేదు అసలు నేనెందుకు ఉన్నానంటే. నిజంగా నేను ఏంటి ఉన్నాను, ఎందుకున్నాను అంటే భూమి మీద నేను నిజంగా నా జన్మ ధన్యమైంది ఈ ఒక్క విషయంలోనేనండి. ఇంకేం లేదు అంటే పిల్లలందరం పెంచుతాం ఉంటాం అన్ని చేస్తాం, కానీ మనస్ఫూర్తిగా డెడికేటెడ్ గా అంటే అంకిత భావంతో చేసేటువంటి భక్తికి మాత్రం బాబా గారు ఎప్పుడు విన్నట్టు ఉంటారంటే ఇది ఒక నిదర్శనం అండి. నేను చాలా అసలు నేను నిజంగా నాకు ఆర్ట్ కూడా ఏం రాదండి. ఏదో డిగ్రీ చదువుకున్నాను తీసుకున్నాను కానీ ఏదైనా ఆ ఆర్ట్ వేరు ఇది వేరు. కానీ ఎందుకు వస్తున్నాయో తెలియదు. అది ఎంత బాగా వస్తుందంటే మళ్ళీ అది ఆ చిత్రం కూడా అది మరి నిజంగా విచిత్రమే. అది అంత చక్కగా వస్తున్నాయి ఆ బొమ్మలు కూడా. ముందు రోజు కూడా చెప్తారు ఏదో రకంగా ఈ రేపు ఇది వెయ్యి అన్నట్టే నాకు చూపిస్తారండి. సేవే అండి. బాబా గారు ప్రేమతత్వం మానవత్వం కాబట్టి అందరికి అది వ్యాపించాలి సృష్టి అంతా అని సాయితత్వ ప్రచారానికి ఎప్పుడో అనుమతి ఇచ్చారు. అనేక రూపాల్లో మనలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయండి, ఈ తత్వ ప్రచారం చేయండి అనేది మీకు అలాంటి బ్లెస్సింగ్ ఇచ్చారు. మీరు ఆరోపణలో చేస్తూ ఉన్నారు. చాలా చక్కని లీల చెప్పారు మణి గారు. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. నిజంగానే కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ ఇస్తూ ఉన్నారు బాబా గారు. ఇలా అందరు సాయి బంధువులు ఎవరికి బాబా అనుగ్రహించిన విధంగా వారి బాధ్యతను నెరవేరుస్తూ కొన్నిసార్లు సమిష్టిగా కొన్నిసార్లు ఎవరికి వారుగా చేస్తూ ఎవరి జీవితాన్ని వాళ్ళు పండించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.